Yoga Yoga Yogeshwaraya Bhuta Bhuta Bhuteshwaraya Kala Kala Kaleshwaraya Shiva Shiva Sarveshwaraya Shambho Shambho Mahadevaya Yoga 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 Ishwaraya Bhuta Bhuta Bhuteshwaraya Kala Kala Kaleshwaraya Shiva Shiva Sarveshwaraya Shambho Shambho Mahadevaya Yoga Yoga Yogeshwaraya Bhuta 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 Ishwaraya Kala Kala Kaleshwaraya Shiva Shiva Sarveshwaraya Shambho Shambho Mahadevaya
तरी छे माया राम झूठड़ा सा ले लिखाया राम कांची हो कौन घड़े भिखारी कांची कांची हो कौन घड़े भिखारी कांची
सकल हंस में राम विराजे, सकल हंस में राम विराजे। अरे राम बिना रे कोई धाम नहीं, यहाँ राम बिना रे कोई धाम नहीं। हाँ सब ब्रह्मांड में ज्योत का वासा, राम को सुमिरुण दूजा नहीं। वासा राम को सुमिरुण दूजा नहीं। हाँ तीन गुण पर तेज हमारा, हाँ तीन गुण पर तेज हमारा। अरे पांच तत् पर ज्योत जले, यहाँ पांच तत् पर ज्योत जले। चौदा लोक में सूरत डोर आकाश चढ़े। हाँ जिनका उजाला चौदा लोक में सूरत डोर आकाश चढ़े। हाँ नाभि कमल से परख लेना, हाँ नाभि कमल से परख लेना। फिरे मणि, यहाँ हृदय कमल बीच फिरे मणि। हाँ अनहद बाजा बाजे शहर में, और ब्रह्मांड पर आवाज हुई। हाँ अनहद बाजा बाजे शहर में, ब्रह्मांड पर आवाज हुई। हीरा जो मोती लाल जवाहरत, अरे प्रेम पढ़ा रथ पर खो यही, यहाँ प्रेम पढ़ा रथ पर खो यही। साचा मोती सुमर लेना, राम धन से मर डोरी नहीं। साचा मोती सुमर लेना, राम धन से నమస్కారం, మీ అందరికీ నమస్కారం. సరే, వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇది పెట్టగల కొత్త ఇబ్బందులు కూడా బయట పెడుతూనే ఉంది. చాలా చాలా విషయాలు బయటపడుతున్నాయి, అవి దాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అది కేవలం మనం శ్వాసకోశ సమస్యను మాత్రమే కలిగిస్తుంది అనుకున్నాం, కానీ మనకు ఇంకా పూర్తి స్పష్టత లేదు మన పోరాటం దేంతో చేస్తున్నామో అనే విషయంలో. కనుక ఉత్తమం ఏమిటంటే మనం దాన్ని కొంతకాలం కలవకూడదు. మనం దాన్ని కలుసుకునే సమయానికి కనీసం దాని బలం ఏమిటో మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రజలు గుండె ఆగిపోవడం వల్ల చనిపోతున్నారు,
ప్రజలు స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు. ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ వల్ల, నిమోనియా వల్ల, ఇంకా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం వల్ల చనిపోతున్నారు. ఇవన్నీ వైరస్ వల్ల కలుగుతున్నాయి. కనుక ఇప్పుడు మనం చేయాల్సిన ఉత్తమమైన పని ఏమిటంటే దాన్ని కలవకుండా ఉండడం. రాబోయే కొద్ది నెలల్లో మనం దాన్ని కలవాల్సి రావచ్చు. అప్పటికే మనకు మనం దేంతో పోరాడుతున్నామనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు పూర్తి స్పష్టత లేదు. ఇంకా అమెరికాలో మరణాలు 43,000 దాటాయి. బహుశా ఐ థింక్ 750,000 మందికి పైగా వైరస్ సోకిందనుకుంటా. అదే సమయంలో చాలామంది వైరస్ ఒక అపోహ అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అది మన బుర్రలో ఉన్న ఆలోచన అంటున్నారు. అది వాళ్ళ బుర్రలోనే ఉండి ఉండాలి. నేను ఇది గమనిస్తున్నాను. సుమారు 200,000 మంది ప్రపంచంలో చనిపోతే అది ఎవరో మెదడులో ఉందని మీరు అనుకుంటున్నారా? సరే, ఇది ఒక విపత్కర పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ప్రజలు వీధిలోకి వచ్చి, నాకు హెయిర్ కట్ కావాలి, నేను ఇక ఇంట్లో ఉండలేను, నాకు హెయిర్ కట్ కావాలి, సరే, దురదృష్టవశాత్తు అది కేవలం ఒక దేశమే కాదు, ప్రపంచంలో ప్రతి చోట. దురదృష్టవశాత్తు మనం దీన్ని చరిత్రలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఏకంగా 2-3 తరాల పాటు సంపన్నులుగా ఉన్నవారు అత్యంత పనికిమాలిన వారిగా అయ్యారు. చూడబోతే కేవలం సంక్షోభం, పోరాటం మాత్రమే మనుషుల్ని సహేతుకంగా కొన్నిటిపై శ్రద్ధ చూపేలా చేస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. చాలామందికి శ్రేయస్సును నిర్వహించుకోవడం తెలియదు. నిరంతర శ్రేయస్సు ప్రపంచంలోని చాలా దేశాలకు విపత్తులా మారింది. ఈరోజే కాదు, ఎప్పుడైనా. మనం మార్చాలనుకునేది ఇదే. నిరంతర శ్రేయస్సు ఉన్నా కూడా మనం బాగానే ఉండాలి. మనం మనల్ని గందరగోళానికి గురి చేసుకోకూడదు. చాలా రకాలుగా ఈ సంస్కృతిలోని కనీసం కొన్ని భాగాలు గతంలో దీన్ని ప్రదర్శించాయి. ఎందుకంటే భౌతిక సంపద ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక అభ్యాసాలు, ఇంకా ఆధ్యాత్మిక అవగాహనలతో ముడివేయబడింది. దాని కారణంగా ప్రజలు స్థిరంగా ఉన్నారు. కేవలం ఇప్పుడు ఈ తరంలో అది మారుతూ ఉంది. లేకపోతే 25-30 ఏళ్ల క్రితం ఈ దేశంలో మీరు బాగా ధనికులు కలుసుకునే చోటకి మీరు వెళ్ళి చూస్తే, ఆడవాళ్ళు తప్ప మగవారందరూ ఎప్పుడూ సాదా తెల్లని వస్త్రాలు వేసుకునేవారు. ఎగువన దిగువన రెండూ తెల్లని వాటినే వేసుకునేవారు. తమిళనాడులో ఈనాటికి కూడా కొంతవరకు ఇది నిజం. మీరు పెళ్ళికి వెళ్తే బయట మీరు గమనిస్తే బెంట్లీలు, మెర్సిడీస్లు, BMW అన్నీ పార్క్ చేసి ఉంటాయి. ఇంకా చాలా 2-వీలర్ బళ్ళు, టీవీఎస్ మోపెడ్ లాంటివి కూడా ఉంటాయి. కానీ మీరు లోపలికి వెళ్తే కనీసం మగవారిలో మీరు కనుక్కోలేరు ఎవరు బెంట్లీలో వచ్చారు, ఎవరు టీవీఎస్ మోపెడ్లో వచ్చారు అని. ఎందుకంటే ఇద్దరు ఒకేలా దుస్తులు వేసుకుంటారు, మీరు తెలుసుకోలేరు. ఆడవారిని వాళ్ళ మెడలో వేలాడే ఆభరణాల బరువుతో మీరు కనుక్కోవచ్చు, ఈమె ధనికురాలు, ఆమె పేద అని. కానీ మగవారిలో మీరు కనుక్కోలేరు. ఎందుకంటే అందరూ తెల్లటివే వేసుకుంటారు. అదే గంజిపెట్టిన తెల్ల చొక్క, ఇంకా తెల్ల ధోతిలో ఉంటారు. ఎందుకంటే ధనికులుగా ఉండడం ఒక విషయం,
కానీ ఆ దర్పాన్ని ఇతరులపై చూపించే వారు మీకంటే తక్కువని చూపించటం అసభ్యకరంగా భావిస్తారు. వాళ్ళు కలుసుకున్నప్పుడు ఎప్పుడు ఎవరు సంపదల గురించి మాట్లాడరు. కానీ ఈ రోజుల్లో వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచంలో ఇంకా భారతదేశంలో కూడా మారుతోంది. కానీ సుదీర్ఘ కాలాల పాటు తరాల ప్రజలు అపార సంపదను నిర్వహించారు. కానీ వాళ్ళ ఆధ్యాత్మిక అవగాహన కారణంగా సంపద వారిని వక్రీకరించలేదు. వెల్త్ డిడ్ నాట్ డిస్టార్ట్ దెమ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వరకన్నడూ ఈ రోజుల్లోలా అధిక జనాభాకి సంపద సృష్టించగలగలేదు. గతంలో సంపన్నులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఈరోజు ఎన్నిటినో కొనే స్తోమత గల వారి సంఖ్య పెరిగింది. సరే, దురదృష్టవశాత్తు చాలామంది దానికి చేరుకోలేదు, అది వేరే విషయం. గతంలో కంటే ఎక్కువ మందికి ఎక్కువ డబ్బు, ఇంకా ఎక్కువ సంపద, ఇంకా జీవితంలోని మరిన్ని అంశాలకు విసులుబట్టుంది. ఇది మానవజాతి చరిత్రలో ముందెన్నడూ లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మన భౌతిక శ్రేయస్సు ఇంకా సంపద ఆధ్యాత్మిక అవగాహనతో ముడేయకపోతే ఇది మనకు అనుకూలంగా పనిచేయదు. ఇక్కడ కూడా ఇది చాలా బాగా గమనించవచ్చు. దగ్గరలో 60 కిలోమీటర్ల దూరంలో తిరుపూర్ అనే పట్టణం ఉంది. ప్రస్తుతం వారు కొంచెం ఆందోళన స్థితిలో ఉన్నారు. కానీ సాధారణంగా ఈ పట్టణంలోని చిన్న చిన్న చిరు ఉద్యోగాల శ్రామికులు కూడా కోయంబత్తూర్ నగరంలోని వారు సంపాదించేదానికంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఎగుమతి ఆధారిత పట్టణం. ఇంకా ప్రతి ఒక్కరికి వారి సొంత సంస్థ ఉంది. అల్లిక పట్టణం అది. అక్కడ సంపద ఉంది. కాబట్టి దాని పర్యవసానం ఏమిటి? ఒక విషయం ఏమిటంటే పురుషుల జనాభాలో 42% మధుమేహం సంపద కారణంగా. మరొక విషయం ఏమిటంటే సాధారణంగా పురుషులు మహిళలు ఇద్దరు వారు గ్రహం ఆకారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న ధరిత్రి దినోత్సవం కదా, కాబట్టి వారు ఆ దిశలో పనిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, 3 లేదా 4 సంవత్సరాల క్రితం మాకు తెలిసింది ఏమిటంటే మద్యం అంతటిలో దీపావళి సమయంలో తమిళనాడులో విక్రయించిన మద్యం అంతటిలో దాదాపు 70% ఈ ఒక్క పట్టణం వినియోగించింది. కాబట్టి మీరు ధనవంతులైతే మీరు ఆసుపత్రిలో లేదా మురిక్ కాలువలో ఉంటారు. అవును, కాబట్టి సంపద ఇదే చేయబోతున్నట్లయితే ఖచ్చితంగా ఇది మంచి విషయం కాదు. సంపద శ్రేయస్సును తీసుకురావాలి. ఎందుకంటే పేదరికం నుండి సంపద వరకు, అది ఒక వ్యక్తి జీవితమైనా లేదా సమాజం లేదా దేశమైనా, అది పోరాటమే. చాలా కష్టపడాలి. పేదరికం నుండి సంపదకు వెళ్ళడానికి మీరు ఎన్నో ఇబ్బందికరమైన విషయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అంత తేలిగ్గా రాదు. అక్కడికి చేరుకున్న తర్వాత మీరు చేసేదంతా ఆసుపత్రిలో లేదా మురిక్ కాలువలో ఉండటం అయితే ఇక దీనికి అర్థమేముంది? మొత్తం పోరాటానికి అర్థం లేదు. ఇప్పుడు మీరు ప్రదర్శిస్తే తర్వాత తరానికి విజయంపై ఆసక్తి ఉండదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి తరం తప్పనిసరిగా ఇది చాటాలి. అదేమిటంటే భౌతిక శ్రేయస్సు వారికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని, ప్రతిభను, అన్నిటికంటే అందమైన జీవన విధానాన్ని ఇచ్చిందని. ఒక తరం దీన్ని ప్రదర్శించకపోతే తర్వాత తరం దిగజారిపోతుంది. దెన్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ స్టార్ట్ గోయింగ్ డౌన్. కాబట్టి అనేక విధాలుగా ఇది ప్రపంచంలో జరుగుతోంది. నాకు తెలిసి గత శతాబ్దంలో, గత 100 సంవత్సరాలుగా ఏదైనా మంచి లేదా చెడు సాధారణంగా నాయకత్వం అమెరికా తీసుకునేది. కాబట్టి అమెరికా యువతరం మనకి ఒక సీసాతో లేదా ఒక మాత్రతో మనల్ని మనం ఎలా కోల్పోగలమో ప్రదర్శిస్తోంది. ప్రజలు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అధిక మోతాదు వల్ల, ఇంకా ఇలాంటి వాటి వల్ల చనిపోతున్నారు. ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్లలో అతి ఎక్కువగా ఆర్డర్ చేయబడిన వాటిలో ఒకటి ఏమిటంటే చట్టబద్ధమైన మాదక ద్రవ్యాలు,
ఇంకా మత్తు పదార్థాలు. సరే, ఇక్కడ మనం ప్రజలు ఆకలితో చనిపోకూడదని చూస్తున్నాం. కానీ ఇప్పుడు వారు వందలాది మంది వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ఇంట్లో ఉండవని మమ్మల్ని అడగడానికి మీరెవరు? ప్రభుత్వానికి అధికారం లేదు. మేము మొదటి సవరణ, ఇంకా రెండవ సవరణను ఉపయోగిస్తాం. ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తాం. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే ఉన్నత శక్తులు ఉన్నాయి. మాకు వైద్యులు, శాస్త్రవేత్తలు అవసరం లేదు. ఈ వైరస్ అంతా చెత్త. పైన ఉన్న శక్తి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంకా మాకు హెయిర్ కట్ కావాలి. మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకోలేదా? గుడ్, లైక్ మీ యు ఆర్. కనుక ఇది అంత పనికిమాలిన దానిగా మారుతోంది. మనం కొన్ని విషయాలను ముందుగా చూడకపోతే విపత్తులో కూరుకుపోతాం. ఇక శంకరన్ పిల్లై శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నాడు. ఇంకా అతని స్నేహితుడు ఒక ధ్వంసమైన పడవని చూసి ఇలా అడిగాడు, ఇది మీ మావయ్య పడవ కదా? అవును, అది మా మావయ్య పడవ. ఏమైంది, మీ మావయ్యకి ఏమైంది? అప్పుడు శంకరన్ పిల్లై అడిగాడు, నువ్వు గోల్డెన్ గేట్ వంతెన దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు అక్కడున్న పెద్ద బండను చూసావా? అతను, నేను చూశాను అని చెప్పాడు. కానీ అతను చూడలేదు. మీరు చూడని కొన్ని విషయాలు ఒక విపత్తులా మారచ్చు. కాబట్టి ప్రస్తుతం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వైరస్ ఏమిటో మనకేమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది కేవలం దాన్ని కలవకుండా ఉండటమే. అందరూ దాన్ని కలవకుండా ఉండేందుకు చూడాలి. అది మనం చేయగలిగే చిన్న పని. ప్రస్తుతం మనం చేసిందంతా ఇదే. మానవ ప్రవర్తనను నియంత్రించడం ద్వారా మనం దాన్ని నిర్వహిస్తున్నాం. ఏదేమైనా మనం వైరస్ను నియంత్రించలేదు. కనుక వైరస్ నియంత్రణ నిర్వహణలో భారతదేశాన్ని అందరూ ప్రశంసించారు. ఇంత దట్టమైన జనాభా ఉన్నా కూడా ప్రధానంగా మానవ కదలికను చాలా కఠినంగా నియంత్రించడం వల్ల ఇది నియంత్రణలో ఉంది. మీరందరూ గత 15 రోజులుగా కేవలం గుమ్మడికాయ, ఇంకా కంద, ఇంకా కొన్ని బీన్స్ మీద బతికేస్తున్నారు. కూరగాయలు లేవు, పండ్లు లేవు. అందువల్ల మనలో ఏ ఒక్కరికి సమస్య లేదు. రోజు ట్రక్కులు పైకి కిందకి కదులుతుంటే అప్పుడు విషయాలు జరుగుతాయి. కాబట్టి మే 3న సడలింపు జరిగినప్పుడు శుభవార్త ఏమిటంటే అది పాక్షిక సడలింపు అవుతుంది. మనం పూర్తిగా సడలించే స్థితిలో ఉన్నామని నేను అనుకోను. సడలింపు భౌగోళికంగా, ఇంకా కార్యాచరణ పరంగా కూడా పాక్షికంగా ఉంటుంది. కొన్ని విషయాలు సడలించబడతాయి, కొన్ని సడలించబడవు. ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాలు సడలించబడతాయి, కొన్ని ప్రాంతాలు సడలించబడవు. ప్రస్తుతం రెడ్ జోన్లుగా గుర్తించబడిన అన్ని ప్రాంతాలు వాటిని సడలించే స్థితి ఉందని నేను అనుకోను. వాటిని సడలిస్తే వారు మనందరికీ అంటిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా కొందరు వ్యక్తులు వేరే ప్రదేశం ఉందని, అదే నిర్వహణ చేస్తుందని అనుకునేవారు. వారు అమానుషంగా వైద్యులపై, పోలీసులపై దాడి చేస్తున్నారు. మీ అందరికీ తెలిసినట్లుగా దీనికోసం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ అది జరుగుతోంది. ఇది నమ్మశక్యంగా లేదు. 21వ శతాబ్దంలో చాలామంది కనీసం 5వ తరగతి వరకు చదువుకుని ఉంటారు. ఇంకా చాలామంది కనీసం 10వ తరగతి వరకు చదివి ఉంటారు. వారి బుర్రలో కనీస సైన్స్ పరిజ్ఞానం ఎక్కించుకోవాలి. ఇలాంటి సమయంలో దాదాపుగా 200,000 మంది వింత పద్ధతుల్లో చనిపోతున్నా కూడా అక్కడ నిజమైన సమస్య ఉందని మూర్ఖులను మీరు ఒప్పించలేరు. దాట్ దేర్ ఈజ్ ఎ జెన్యున్ ప్రాబ్లం. మనిషి తెలివికి ధన్యవాదాలు.
ఈ ప్రశ్న సిద్ధరాజు అడుగుతున్నారు. నమస్కారం సద్గురు. దేవి దివ్యత్వానికి ప్రతీక. ప్రపంచంలో ఎన్నో చోట్ల దేవీ ఆలయాలను వినాశనం చేశారు అని మీరు చెప్పారు. దేవి తనను తాను ఎందుకు సంరక్షించుకోలేకపోయిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సరే, అవును, అది వాస్తవమే. దేవిని శక్తి స్వరూపంగా ఆరాధన చేయడం అన్నది ఈనాటి యూరప్, అరేబియా, సెంట్రల్ ఏషియా ఈ ప్రదేశాలు అన్నింటిలో బాగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆసియాలోని ఈ భాగంలో మాత్రమే అది ఇంకా సజీవంగా ఉంది. ఇతర ప్రదేశాల్లో దాన్ని హింసాత్మకంగా తొలగించారు. సరే, స్త్రీ స్వరూపమైన దేవిని తొలగించడం గురించి రాయబడిన విషయాలను మీరు అందరూ వినే ఉంటారు. మీకు తెలుసు కదా, మంత్రగత్తెల వేట. ఈ పదం ఈనాటికి ఇంకా వాడుకలోనే ఉంది. ఎవరైనా దుర్మార్గంగా హింసించబడుతూ ఉంటే మంత్రగత్తెలను వేటాడుతున్నారు అంటారు. ఈ పదం దండయాత్రల సమయానికి చెందింది. అంచనాలేమిటంటే దాదాపుగా 60 లక్షల స్త్రీలను సజీవంగా దహనం చేశారు అని. బహుశా 150-200 సంవత్సరాల కాలంలో, నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు. కానీ కొంతకాలంలో ఆ దండయాత్రల సమయంలో కొందరు ఎంతో ప్రతిష్టాత్మకంగా వారి మతాన్ని ప్రచారం చేస్తున్న సమయంలో జరిగింది ఇదే. ఈ స్త్రీలకు, ఇలా కాల్చబడిన వారికి, ఇంకా ఎన్నో కారణాలకు ఊరికే కాల్చబడిన వారికి, వాళ్లకు మంత్రగత్తెలు అని ముద్ర వేసేవాళ్ళు. అంతే, దాంతో ప్రజలు వాళ్ళని కాల్చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఈ రోజుకి ఈ సాంప్రదాయం ఇక్కడా అక్కడా ఇంకా ఉంది. అసలు మంత్రగత్తెలు అంటే ఎవరు? ఏదో విధంగా ఒక స్త్రీ తన సామర్థ్యాన్ని చూపిస్తే ఏదో చేయడం ద్వారానో, ఏదో తెలుసుకోవడం ద్వారానో, పిల్లల్ని కనడం, వంట చేయడం కాకుండా ఏదైనా చేయగలిగితే ఆమె మంత్రగత్తె. అవును, ఆ విధంగానే ఉండేది. సామాన్యంగా దేవీ ఆలయాల్లో ఇతర సామర్థ్యాలున్న స్త్రీలు ఎల్లప్పుడూ ఉండేవారు. ప్రస్తుతం మేమిక్కడ ఒక కొత్త సంప్రదాయానికి చెందిన బైరాగిన్లను, ఇంకా దేవి సాధకులను తయారు చేస్తున్నాం. మా ఉద్దేశం ఆశ్రమంలో ఎర్రదయాలు తిరుగుతూ ఉండటం మాత్రమే కాదు. ఉద్దేశం ఏమిటంటే మెల్లిగా దివ్యత్వం నడవాలని. దానికి కొంత సమయం పట్టచ్చు, కానీ మెల్లిగా ఇలా తయారు చేయాలి. మీరు గుడిలో ఏదైతే దివ్యత్వంగా భావించారో అది సజీవంగా కాళ్లతో నడవాలి. దేవిని ఎన్నో చోట్ల వేళ్లతో సహా తీసేయడం జరిగింది. ఎందుకంటే అబ్రహామిక్ విధానాలు, వారి మత ప్రక్రియలు పూర్తిగా పురుషాధిక్యత కలిగినవి. అవి పూర్తిగా పురుషత్వానికి చెందినవి. స్త్రీత్వానికి అక్కడ ఎటువంటి ఆస్కారం లేదు. వారు చెప్పేది ఇలా ఉంటుంది, దేవుడు ఆయన కొడుకు, దేవుడు ఆయన ప్రవక్తలు, అందరూ మగవారే, ఆడవారు ఉండరు. ఎందుకంటే ఆడవారిని నమ్మలేరు. ఆడవారికి మరేదైనా తెలిసే అవకాశం ఉంది. ఆడవాళ్ళు మరేదైనా చెప్పచ్చు, అది సమస్య. కాబట్టి ఇందువల్ల అరేబియా, యూరప్, మధ్య ఆసియా ఈ ప్రాంతాల్లో ఎంతో వినాశనం జరిగింది. కానీ భారతదేశం మొత్తంలో దేవి ఆలయం లేకుండా ఒక చిన్న గ్రామం కూడా ఉండదు. నేను సోమనాథ్ ఆలయానికి వెళ్ళాను. సోమనాథ్ టెంపుల్, ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ 17 times ఓవర్. అది 17 సార్లు అఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక సైనిక నాయకుడి వల్ల పాడు చేయబడింది. 17 సార్లు ఆయన ఇక్కడికి వచ్చాడు, దాదాపుగా 1400-1500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడకు. ఆ ఆలయాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. మొదటిసారి అంటే నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అక్కడ బంగారం, సంపద ఇంకా ఎన్నో ఉండి ఉంటాయి. సరే, దాన్ని దోచుకున్నాడు, ధ్వంసం చేశాడు, కాల్చేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వసారి ఎందుకు వచ్చాడు? బహుశా ఇంకొంచెం ధనం ఉందేమో.
కానీ ఆ తర్వాత అక్కడ ధనమే లేదు. ఎందుకంటే ప్రజలు ఏదో చిన్నగా నిర్మించుకున్నారు. కానీ అతను 17 సార్లు వచ్చి దాన్ని ధ్వంసం చేశాడు. నేను ఇలా ఎందుకు జరిగిందని అక్కడ కనుక్కున్నాను. విషయం ఏమిటంటే, అరేబియాలో 3 దేవతలుగా భావించబడేవారు. ఇది ఇస్లాం మతానికి పూర్వం. ఆ దేవతల్లో ఒక దేవతను, ఒక మూర్తిని ఎవరో భక్తుడు అక్కడి నుండి తీసుకొచ్చి దాన్ని సోమనాథ ఆలయంలో శివుడితో పాటు ప్రతిష్ఠ చేశాడు. వాళ్ళు ఆ దేవతను వినాశనం చేయాలి అనుకున్నారు. అందుకని అతను 1300-1400 కిలోమీటర్లు 17 సార్లు ఓ గుర్రం మీద ప్రయాణం చేశాడు ఆమెను వినాశనం చేసేందుకు. ఈ ప్రపంచంలో ఒక స్త్రీని వినాశనం చేయడం అంత ముఖ్యం, అంత ముఖ్యం అది. ఎందుకంటే స్త్రీత్వానికి మీరు సాధికారత కలిగిస్తే అప్పుడు మీరు చెప్పే అర్థం లేని చట్టాలను, అర్థం లేని ఉద్దేశాలు, స్వర్గ నియమాలు, మీరు సృష్టించుకున్న చెత్త అంతా కుప్పకూలిపోతాయి. ఆల్ దట్ విల్ కొలాప్స్. అదంతా ఎందుకు కుప్పకూలిపోతుంది అన్న విషయాన్ని వివరించడంలోకి నేను వెళ్ళాను. ఒకవేళ మీరు ఒక స్త్రీని దేవతగా అంగీకరిస్తే అప్పుడు ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళి బాగా జీవించడం అన్నది పోతుంది. ఎందుకంటే స్త్రీత్వానికి ఉన్న స్వభావం అది కాదు. అది ఎప్పుడూ పురుషత్వం యొక్క స్వభావం. అతను ఎక్కడికో వెళ్ళి అప్పుడు బాగా జీవించాలి అనుకుంటాడు. కనీసం దేశంలోని మరో చోటికి, లేదా ఈ భూమి మీద మరో ఖండానికి, లేదా మరో గ్రహానికి, లేదా మరో పాలపుంతకు, లేదా మరో పార్శ్వానికి, దాన్ని స్వర్గమను, లేదంటే మీకు ఎలా కావాలంటే అలా అనొచ్చు. ఇది పురుషుడి లక్షణం. అతను ఎక్కడికో వెళ్ళి తర్వాత బాగా జీవించాలి అనుకుంటాడు. ఇక్కడ బాగా జీవించలేడు. ఇది అతని సమస్య. ఇది పురుషుడికున్న పెద్ద సమస్య. అతనిక్కడ హాయిగా ఉండలేడు. మీరు స్త్రీ పురుషులను గమనించి చూస్తే, స్త్రీలు ఒకచోట ఉండి ఎక్కడైతే కాస్త సౌఖ్యంగా ఉంటుందో అక్కడుండి బాగా జీవించాలి అనుకుంటారు. పురుషుడు కొండెక్కి అవతల వైపుకి వెళ్ళి అక్కడుండాలనుకుంటాడు. ఇటువైపు ఉండడం అతనికి బాగా అనిపించదు. మీరు ఒక పురుష దేవుణ్ణి, ఒక స్త్రీని దేవతని చేస్తే, వాళ్ళిద్దరూ శివపార్వతుల్లాగా కలిసి ఉంటే అప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాలని ఉండదు. శివుడు కూడా పార్వతి వల్లే కాశీలో నివాసం ఉన్నాడు. ఆయన సంచరించేవాడు. కానీ వివాహమైన తర్వాత చలికాలంలో ఆవిడకు హిమాలయ పర్వతాల్లో ఉండడం చాలా కష్టంగా ఉందని ఆయన గమనించాడు. ఆవిడ కోసం ఆయన కాశీ నగరానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు కూడా కాశీ బాగా నచ్చడం మొదలుపెట్టింది. చాలా కాలం పాటు ఆయన తిరిగి వెనక్కి వెళ్ళలేదు. అందుకే స్త్రీత్వం ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండాలి అనుకుంటుంది. పురుషత్వం ఎక్కడికో ప్రేరేపించబడాలనుకుంటుంది. ఈ ప్రేరేపణ చాలా ఎక్కువగా ప్రేరేపించబడడం, మనకు కొంత ప్రేరణ అవసరం. కానీ అతిగా ఉంటే జీవితానికి అన్ని స్థాయిల్లోనూ విపరీతమైన వినాశనం కలిగిస్తుంది. మనం ఆర్థిక వ్యవస్థను అతిగా చేశాం కాబట్టి వైరస్ వచ్చింది. మన ఆర్థిక వ్యవస్థను సమతుల్యంలోకి తీసుకురావడానికి వచ్చింది అని అంటున్నారు. కానీ నేను ఆ విధంగా అనడం లేదు. మన ఆర్థిక వ్యవస్థను, లేదా మనం చేసే పనులను సమతుల్యంలోకి తీసుకురావడానికి ఇది మార్గం కాదు. అలా చేసేందుకు ఎన్నో వివేకవంతమైన మార్గాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే స్త్రీత్వానికి సాధికారత కలిగించటం. అలా చేస్తే మీరే చూస్తారు ఎన్నో విధాలుగా ఈ ఎగిసిపడడం కొద్దిగా తగ్గుతుంది. అయితే మీరు అంతర్ముఖం అవ్వాలి. అప్పుడు మీరు ఇక్కడ కూర్చోగలుగుతారు. లేదా మీరు ఏదో ఒక విధంగా ఒక స్త్రీకి కట్టుబడి ఉండాలి. అప్పుడు కూడా మీరు ఇక్కడ కూర్చోగలుగుతారు. లేదంటే ఒంటరిగా ఉన్న మగాడిని నియంత్రించలేం. ఎప్పుడూ ఎగిసిపడుతూ ఉంటాడు. మీరు అంతర్ముఖులైతే మీరు సునాయాసంగా ఇక్కడ కూర్చోవచ్చు. లేదా మిమ్మల్ని ఓ స్త్రీ కట్టిపారేయగలదు. ఎన్నో విధాలుగా ఆర్థిక రంగం, ఇంకా ఈ గ్రహం వినాశనం అవ్వడం అన్నవి, వాటిని మనం తిరిగి పునరుద్ధరించలేని స్థాయికి చేరలేదు. ఎందుకంటే చాలామందికి ఇంకా స్త్రీ అవసరం ఉంది. చాలా కొద్ది మంది మగవారు మాత్రమే స్త్రీ లేకుండా జీవించగలరు. వారిలో కొందరు తాపస్సులు, వీరితో ఎటువంటి సమస్య లేదు. కొందరు ఎంతో వాంచగలిగిన నియంతలు, వీళ్ళు సమస్య. అవును. అయితే దేవిని నాశనం చేశారా? సరే, నేను మీకు చెప్పాను, ఆవిడ ఈ దేశం అంతటా ఉంది.
ప్రతి గ్రామంలోనూ ఉంది. ఒక పురుష దేవుడికి ఒక గ్రామంలో గుడి ఉండకపోవచ్చు, కానీ ఒక దేవి ఆలయం ఎప్పుడూ ఉంటుంది. తమిళనాడులో ఒక గ్రామం కూడా మారి లేదా మారియమ్మన్ గుడి లేకుండా ఉండదు. కర్ణాటకలోని ఒక గ్రామం కూడా మారీ గుడి లేకుండా ఉండదు. అక్కడ ఆమెను మారి అని, మరొక చోట కాళీ అని అంటారు. ఎన్నో పేర్లను తీసుకోవడంలో దిట్ట. అందుకే మరైతే ఆమె తన్ను తాను ఎందుకు సంరక్షించుకోలేదు? ఒక స్త్రీ స్వభావం ఇలాంటిదే. ఒకవేళ అక్కడి పరిస్థితులు చాలా అసహ్యంగా మారితే ఆమె ఇక్కడుండదు. ఆవిడ వెళ్ళి తనకు ఎక్కడ అనువుగా ఉంటుందో అక్కడుంటుంది. ఆవిడ అదే చేసింది. మనం ఆవిడను బాగా చూసుకోవాలి. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాలేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభ శంభ మహాదేవ.